अमरावती चंद्रबाबु अध्यक्षतन टीडीपी राष्ट्र विस्तृत स्थाई समावेश पार्टी केंद्र कार्यालय में प्रारंभमें प्रजल्लो की नेतलु पेद्द एत्तुन वेल्लेला कार्याचरण प्रकटिंचबोतुन्नारु चंद्रबाबु सेप्टेंबर 1 45 रोजुल पाटु राष्ट्र में प्रति इंटिनी संदर्शिंचेला ప్రణాళిక రూపొందిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు వచ్చే 2 నెలల్లో 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించేలా అక్కడ రోడ్ షోలు బహిరంగ సభలు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచందన్ అందిస్తారు రవిచంద్ झांसी टीडीपी विस्तृत स्थाई सामवेश कृतमे आ पार्टी केन्द्र कार्यलय में चंद्रबाबु अध्यक्षत प्रारंभमें राष्ट्र व्याप्त में उ सीनियर नेत स्टेट कमिटी में उ नेतल हाजर राबोये एन कैलपे जेय का सामवेश जो मुख्य टीडीपी सरको कार्यक्रम की श्रीक चुटी बाबू बाबू श्यूरिटी भविष्य ग्यारंटी अने को कार्यक्रम श्रीक चुड़ी दी संबंधी वे सैट अब दादापू 45 रोजल राष्ट्र व्याप्त कार्यक्रम श्रीक चुटो टीडीपी अधने इप्के बादे बादर इदे कर्म राष्ट्रा की कार्यक्रम सक्सेफुल चंद्रबाबु पूर्ति चार इकनी वे कार्यक्रम सेप्टेंबर 1 प्रारंभ का बोली महाना प्रकट मेनिफेस्टो प्रजल की मरी दिग्गर कार्यक्रम चंद्रबाबु चपार मुख्य नेतला पनीर पै इक बेरोजु वेयो राष्ट्र व्याप्त अन्नी निजकवर्गा नेतला पनीर इक क्रोडी मुख्य चूसक इंचारजी पनीर सुनीति परशी एप्कू निवेदिक टीडीपी अधने राबिन शर्म टीम एप्क पार्टी नेतला पनीर वीरकते क्रोडी निवेद अवी वीरंदर की एन इंका उत्साह पनचे नेतल दिशा दिशा निर्देश टीडीपी अधने कार्यक्रम एर्पड़ो मुख्य ओटू चेरक अदे विधिवे संबंधी टीडीपी दाख संबंध एक्सइज इको दादा फाम 7 पेर तो प्रतिपक्ष ओटल अधिकार पक्ष एंतमी प्रईवेट व्यक्त नेपथ्य अंशाल प्रधान इक चर्चि दी संबंधी टीडीपी अधने चंद्रबाबु रेप सायंत्र ढिल्ली की वेतना केन्द्र एन कंघा फिर अदे विधि नारा लोकेश पादयात्रा संबंधी 200 रोजल पूर्ति 5 रोज दाने ग्रांड प्रजल्ल की सेलब्रेट चेयाली नेतल दाखिल संघीभाव का र्यी चेयरन टीडीपी अधने मरी का सब आये ये पार्टी संबंधी कार्यक्रम की संबंधी विवराल नेतल की वल्लते वीर राबिन शर्म इच्छा निवेदिक संबंधी आनेतल एवरते सरगा तिगट लेदो प्रज पनी चेयटारो वारी क्लास पीके अवकाश मन की चला स्पष्ट कमय दी मुदस्त एन कचना गिट्ट फैट विधा एन कैचे विधा क्या సమాయత చేయాలని కూడా టీడీపీ భావిస్తుంది అందుకే ఇన్చార్జీ అందరితో కూడా కొంత కఠినంగా మాట్లాడాలని చంద్రబాబు భావిస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మొహమాట పడమో ఇక నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దికి స్పీడ్ పెంచకపోతే ఏదైతే ఆల్టర్నేట్ నాయకత్వాన్ని ప్రోత్సహించాల్సి వస్తుందని కూడా టీడీపీ అధినేత గతంలోనే చెప్పారు లోకేష్ కూడా తన కలిసిన వారికి మొహమాటం లేకుండా నేతల పనితీరుపైన ప్రకటనలో ఆయన గట్టిగా మొహమాట మొకానే చెప్తూ ఉన్నారు రవిచంద్ అలాగే ప్రధానంగా సమావేశంలో ఎవరెవరు పాల్గొన్నారు ఫ్యూచర్ లో కొత్త కొత్త కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టే అవకాశం ఏమైనా కనిపిస్తుందా अंत यह चूस कहते इकड़ ताड़कोंड एमएलए वैसी की चंद्र एमएलए उंडवल्ली श्रीदेवी यह सवेशा की हाजर अदे विधि चूस गवर में रूम रोज कृतमे इंचारजी का प्रकट एर्रगड वेंकटराव इकवेशा हाजर अच्छे उंडवल्ली श्रीदेवी राव आ चर्चनींश मारी एंक वैसी सभ्युरा उ प्रस्ताव की आ वैसी सभ्युरा उ वेरे पार्टी वेद सवेशा की रावने को ఏ విధంగా అధికార పార్టీ తీసుకుంటుందా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది అమైతే ఇంకా ఎన్నికల సమయం 6 నెలలు మాత్రమే ఉంది ఈ నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకున్నా మనకి ఇబ్బంది లేదనే విధంగా కూడా ఉండవల్లి శ్రీదేవి హాజరయ్యారని చెప్తున్నారు ఒకవేళ కనుక ఆ ఇష్యూ చేస్తే కనుక వల్లభనేని వంశీ కావచ్చు కర్ణం బలరాం అదే విధంగా వాసుపల్లి గణేష్ లాంటి నేతలు మద్దాలగిరి లాంటి నేతలు కూడా ఆ ప్రతిపక్షం నుంచి కలిసి అధికార పార్టీ వైపు తిరుగుతున్నారనే ఒక చర్చ అయితే వచ్చే అవకాశం ఉంది ఈ విధంగా ఉండవల్లి శ్రీదేవి ఈ రోజు సమావేశం రావడం కొద్దిగా చర్చనీయాంశంగా
మారిందని చెప్పుకోవచ్చు అదే విధంగా నేతలంతా కూడా చాలా మంది ఇన్చార్జిలు అందరూ హాజరయ్యారు రాష్ట్ర కమిటీలో దాదాపు 300 పైన మెంబర్స్ ఉంటారు అదే విధంగా ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఇన్చార్జిలు అదే విధంగా ఎంపీలు మాజీ ఎంపీలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు దాదాపు 500 మంది ఇక్కడ సమావేశానికి హాజరయ్యారు మరి కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు భవిష్యత్ కార్యాచరణ గురించి కీలక ప్రకటనలు చేయబోతున్నారు అదే విధంగా ఎన్నికల ముందు ఇది ఒక సన్నాహక సమావేశంలాగా భావిస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ముఖ్యంగా ఇక్కడ ప్రధానంగా ఓట్ల గురించి ఫామ్ 7 పెట్టి టీడీపీకి చెందిన ఓట్లన్నీ కూడా గంప కొత్తగా తొలగిస్తున్నారు అనేది ప్రధానంగా చర్చనీయాంశం అయింది నేతలందరూ కూడా ఎవరు నియోజకవర్గాల్లో వాళ్ళు ప్రత్యేకమైన ఒక నెట్వర్క్ పెట్టుకొని ఓట్లు ఏ విధంగా తీసివేస్తున్నారు టీడీపీకి చెందిన నేతల ఏదైతే కార్యకర్తల సింపథైజర్స్ ఓట్లను తీసివేస్తుంటే వాటిని పసిగట్టాల్సిన అవసరం ఉంది అందరూ కూడా అలర్ట్ గా ఉండాలని టీడీపీ అధినేత చెప్తున్నారు దీనికి సంబంధించి ఆయన ఎల్లుండి ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేయబోతున్నారు ఎవరు నియోజకవర్గానికి వారు కూడా ప్రత్యేకమైన ఫోకస్ పెట్టాలి దీని మీదని ఒక దిశా నిర్దేశం ఎక్స్పర్ట్స్ ను కూడా తీసుకొచ్చారు వారి ద్వారా నేతలందరూ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఏ విధంగా చేస్తున్నారో కొంత వారికి అవగాహన కలిగించే కార్యక్రమం కూడా అప్పుడు చేపట్టబోతున్నారు జంచి రైట్ థాంక్యూ రవిచంద్ర